Hi friends, welcome to Satya IAS Academy. This is Sudhakar, Senior Faculty in History. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ లైబ్రరీ ఉద్యమానికి సంబంధించింది. లైబ్రరీ ఉద్యమ తీరుదిద్దులను మరియు కొమ్మరరాజు వారి కృషిని వివరించండి. ఆధునిక ఆంధ్రదేశంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అనగా హైదరాబాద్ రాష్ట్రంలో ఈ యొక్క లైబ్రరీ ఉద్యమం వచ్చింది. దీని యొక్క ప్రభావం కేవలం తెలంగాణ ప్రాంతానికే కాకుండా ఆంధ్ర ప్రాంతంలో కూడా దాని యొక్క ప్రభావం ఉంది కాబట్టి సిలబస్లో ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. దీని గురించి పాయింట్ టు పాయింట్ చర్చిద్దాం. నంబర్ వన్, స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో తెలుగు ప్రాంతాల్లో లైబ్రరీ ఉద్యమం వచ్చినది. తెలుగు ప్రాంతాల్లో లైబ్రరీ ఉద్యమం వచ్చినది. లార్డ్ కర్జన్ బెంగాల్ను రెండు భాగాలుగా విభజించినప్పుడు స్వదేశీ ఉద్యమం ఆరంభమైంది. మహారాష్ట్రలో శివాజీ, గణపతి ఉత్సవాలు ఊపందుకున్నాయి. ఇక ఆంధ్రదేశంలో లైబ్రరీ ఉద్యమం మొదలయ్యింది. ఆంధ్రదేశంలో లైబ్రరీ ఉద్యమం మొదలైంది. రెండవ పాయింట్, సురవరం ప్రతాపరెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే ఆంధ్రదేశంలో సంభవించిన మొదటి ఉద్యమం ఈ లైబ్రరీ ఉద్యమం. తెలుగునాట మొదట లైబ్రరీని 1872లో సోమసుందర్ మొదలియార్ సికింద్రాబాద్లో ప్రారంభించారు. సో దీని గురించి సంబంధించిన మొదటి పాయింట్లను చర్చిద్దాం. ఆంధ్రదేశంలో లేదా తెలుగు నేలపై లైబ్రరీ ఉద్యమ తీరుతనుల్లో మొదటి పాయింట్, లైబ్రరీ ఉద్యమం అంటే గ్రంథాలయాల స్థాపన కోసం చేపట్టిన ఉద్యమం. ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఈ యొక్క తెలుగు వాళ్ళ చరిత్రకు సంబంధించిన గ్రంథాలు, అంటే తెలుగు వారి చరిత్రను ప్రజలకు చేరువ చేయాలి, వాళ్ళ విజ్ఞానాన్ని వికసింపజేయాలి, మూఢాచారాలు, ఛాందస భావాలు
ఇటువంటి వాటికి దూరంగా ఉండాలంటే ఒక రకంగా సంఘ సంస్కరణ సాంస్కృతిక పునరుజ్జీవనం దాంట్లో భాగంగా గ్రంథాలయ ఉద్యమాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ గ్రంథాలను ప్రజలకు అందించే ఉద్దేశంతో ఒక ప్లాట్ఫామ్ని ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయడమే ఈ ఉద్యమ లక్ష్యం, అంటే గ్రంథాలయాలను విస్తృతంగా స్థాపించడం. స్వతంత్రోద్యమ స్ఫూర్తితో తెలుగు ప్రాంతాల్లో లైబ్రరీ ఉద్యమం వచ్చింది. అంటే ఇది స్వచ్ఛందంగా వచ్చింది కాదు, భారతదేశ స్వతంత్రోద్యమ కాలంలో దాని యొక్క ప్రభావంతో ఆంధ్రదేశంలో తెలుగు ప్రాంతాల్లో వచ్చిందనే భావన మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. లార్డ్ కర్జన్ బ్రిటిష్ వైస్రాయ్, ఈయన 1899 నుంచి 1905 మధ్య భారతదేశానికి వైస్రాయ్గా ఉన్నాడు, బ్రిటిష్ భారతదేశానికి. ఇతను సామ్రాజ్యవాది. భారత చరిత్రలో ఈయన గురించి వస్తుంది, బెంగాల్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది 1905 అక్టోబర్ 16. దాంతో తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్ గా ఈ బెంగాల్ రాష్ట్రం విడిపోయినప్పుడు దేశంలో స్వదేశీ ఉద్యమం వచ్చింది. దీన్నే వందే మాతర ఉద్యమం లేదా బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం అని కూడా పిలుస్తారు. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా రావడంతో మహారాష్ట్రలో ఈ ఉద్యమానికి తోడుగా శివాజీ గణపతి ఉత్సవాలు ఊపందుకున్నాయి. అంటే గణపతిని ప్రతి ఊరు వాడ సామూహికంగా ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా ప్రజలను సమీకరించాలనే తిలక్ ఉద్దేశంతో డెవలప్ అయిన ఈ ఉత్సవం, అలాగే మరాఠా ప్రైడ్, మరాఠా వీరుడిగా పేర్కొనే శివాజీ ఉత్సవాలని తిలక్ ముందుకు తీసుకెళ్ళగా అవి ఈ సమయంలో మరింత ఊపందుకునే మహారాష్ట్ర నేలలో, అంటే మరాఠా ప్రాంతంలో. అదేవిధంగా హైదరాబాద్ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో లైబ్రరీ ఉద్యమం ఇదే సందర్భంలో ఒక విస్తృత రూపం, అంటే ఉద్యమంగా ఇది మొదలైంది. ఇక రెండవ పాయింట్ చూసుకుంటే సురవరం ప్రతాపరెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే ఆంధ్రదేశంలో సంభవించిన మొదటి ఉద్యమమే ఈ లైబ్రరీ ఉద్యమం. అంటే చెప్పుకోదగిన ఉద్యమాల్లో మొట్టమొదటిది ఆంధ్రదేశంలో ఏదైనా ఉందంటే అది ఈ ఉద్యమం అనేది సురవరం గారి అభిప్రాయం. ఈయన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథాన్ని రచించారు. ఇక మూడవ పాయింట్, తెలుగునాట మొదటి లైబ్రరీని 1872 సోమసుందరం మొదలియార్ అనే వ్యక్తి సికింద్రాబాద్ లో ప్రారంభించడం జరిగింది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ లైబ్రరీ ఇన్ బోత్ ది రీజియన్స్, దట్ ఈస్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అట్ సికింద్రాబాద్ ఇన్ 1872 బై సోమసుందర్ మొదలియార్ ఈయన స్థాపించాడు. తర్వాత పాయింట్, ముదుకొండకు చెందిన శంకరాధ్యాయ ముదిగొండకు చెందిన శంకరాధ్యాయ హైదరాబాద్లోని కవాడీగూడలో 1872 శంకరాధ్యాయ గ్రంథాలయంను స్థాపించారు. ఈయన సికింద్రాబాద్లో కూడా ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరంగల్లోని తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి దానికి శబ్దానుశాసన ఆంధ్ర భాషా నిలయం
శబ్దానుశేషణ శాసన ఆంధ్ర భాషా నిలయం అనే పేరు పెట్టారు. నెక్స్ట్ వన్, 1879లో అఘోరనాథ చటోపాధ్యాయ 1879లో అఘోరనాథ చటోపాధ్యాయ అఘోరనాథ చటోపాధ్యాయ సికింద్రాబాద్లో యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ క్లబ్ యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ క్లబ్ YMIS యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ క్లబ్ అనే సంస్థను స్థాపించి అక్కడ ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పద్దెనిమిది వందల 1880లో నిజాం ప్రభుత్వం హైదరాబాద్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. దీని స్థాపకులు మౌలవీ అబ్దుల్ కయ్యూం మరియు నవాబ్